वेलकम टू माय चैनल। सो प्रीवियस का ये चैनल नेम लाइफ विद लव अनुंदी, बट रीसेंट का ना नेम की चेंज चेसुकुन्नान। एंदुकंटे अदि सर्च बॉक्स लो चूस्तुन्नप्पुडु सरिगा कनिपिंचट्लेदु अन्नमाट, अंदुकनि चेप्पि ना नेम की चेंज चेसुकोवाल्सि वच्चिंदि। अलागे ना चैनल नि 100 मेंबर्स सब्सक्राइब चेशारंडि, सो सब्सक्राइब चेसिन प्रति ओक्करिकि चाला थैंक्स। అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మగ్గం వర్క్ ట్యూటోరియల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను। సో మెయిన్గా ఈరోజు వచ్చేసి చైన్ స్టిచ్ అలాగే సాటిన్ స్టిచ్ని చూపిస్తాను। మగ్గం వర్క్లో బేసిక్గా మనకు రావాల్సింది చైన్ స్టిచ్ ఒకటే అండి। సో ఈ చైన్ స్టిచ్ ఒకటే వచ్చిందంటే మనకు మగ్గం వర్క్ కంప్లీట్గా వచ్చేసినట్టే। సో మనం ముందుగా నేర్చుకోవాల్సింది చైన్ స్టిచ్ అన్నమాట। సో అది ఈరోజు నేను చూపిస్తాను। అలాగే దానికోసం ఇలా ఒక ఫ్రేమ్ మనకి అమ్ముతారండి। సో ఈ సైజులో ఫ్రేమ్ ఉంటుంది, సో ఇది తీసుకోవాలన్నమాట। దీనికంటే చిన్న సైజు ఫ్రేమ్స్ కూడా వస్తాయి, బట్ మగ్గం వర్క్ ఏంటంటే మనం ఇలా పెట్టుకొని చేయాల్సి వస్తుందండి। సో అలా చేసేటప్పుడు ఈ నీడిల్ గుచ్చేటప్పుడు మనకు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాము, సో బెటర్ మనం పెద్దది తీసుకుంటే। సో ఇది వచ్చేసి నేను 70 రూపీస్కి కొన్నాను లోకల్ మార్కెట్లో। చైన్ స్టిచ్ అలాగే సాటిన్ స్టిచ్తో పాటు నేను మిగతా స్టిచ్చెస్ కూడా చూపిస్తాను। మిగతా ఏమున్నాయంటే లైక్ లాంగ్ అండ్ షార్ట్ ఉంది, ఫిల్లింగ్ స్టిచ్ ఉంది, బీడ్స్ కుట్టడం, అలాగే స్టోన్ చైన్ కుట్టడం। సో ఇవన్నీ నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో। యాక్చువల్గా ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, సో నేను యూట్యూబ్ చూసే నేర్చేసుకున్నాను। సో నాకు మగ్గం వర్క్ నేర్చుకున్నాను కాబట్టి నా డ్రెస్సెస్ని నేను డిజైన్ చేసుకున్నానండి। అండ్ ఆల్సో నేను మమ్మీ బ్లౌజెస్ కూడా డిజైన్ చేశాను, సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ బ్లౌజెస్ అన్నీ మీకు చూపిస్తాను। సో ప్రజెంట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం। సో మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ కాటన్ క్లాత్ పైన నేర్చుకోవాలన్నమాట। సో ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రేమ్కి పెట్టుకుందాం। సో ఈ క్లాత్ అనేది టైట్గా పెట్టుకోవాలి, ఒకవేళ లూజ్గా ఉంటే కుట్ అనేది లూజ్గా వస్తుంది। సో ఫస్ట్ వచ్చేసి 0.14 అన్నమాట। సో ఇలా ఉంటుంది అది నీడిల్, దీంట్లో ఐరన్ కూడా ఉంటుందండి। సో ఐరన్ ఏంటంటే క్లాత్ అనేది పోగుల్లాగా వచ్చేస్తుంది, సో మనం ఎప్పుడు స్టీల్ తీసుకోవాలన్నమాట। సో దీనికి ఇక్కడ వచ్చేసి చిన్న హుక్ లాగా ఉంటుంది। ఫస్ట్ వచ్చేసి 224 సైజు, సో ఇలా ఉంటుంది। సో 14 వచ్చేసి ఇలా మనం చైన్ స్టిచ్ ఇలా కుట్టుకోవడానికి యూస్ అవుతుంది। సో 24 వచ్చేసి మనం బీడ్స్ ఉంటాయి కదా, సో బీడ్స్ని కుట్టుకోవడానికి యూజ్ చేస్తాము। సో దీనికోసం అని చెప్పి జరీ థ్రెడ్ తీసుకుందామండి। నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ జరీ థ్రెడ్ అయితే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది। సో సిల్క్ థ్రెడ్ యూజ్ చేసామంటే అది మనం గుచ్చి పైకి లాగేటప్పుడు మొత్తం పోగులుగా అలా వచ్చేస్తుంది అన్నమాట। సో దానికోసం అని చెప్పి జరీ థ్రెడ్ తీసుకుందాము। దీన్ని జస్ట్ నార్మల్గా ఇలా ముడివేసుకోవాలి। సో ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత మనం థ్రెడ్ అనేది కింద నుంచి తీసుకోవాలి। సో దానికోసం అని చెప్పి మీరు ఇక్కడ నీడిల్ చూసారంటే హుక్ ఉంది కదా, అది హుక్ ఎప్పుడు మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట। సో అప్పుడే మనకి కింద నుంచి లాగేటప్పుడు ఈజీగా వస్తుంది థ్రెడ్ అనేది। సో మీరు చూసారంటే నేను నీడిల్ని ఇలా పట్టుకొని ఉన్నాను, ఈ వైపుకి ఉంది హుక్ అంతా। సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం। సో మనం ఫస్ట్ ఇలా కింద నుంచి తీసుకోవాలి థ్రెడ్ని, సో ఇలా అన్నమాట, సో ఇలా వస్తుంది। సో దీన్ని ఇప్పుడు చూద్దాము, ఇది హుక్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఫేస్ అయి ఉండాలండి। సో ఇలా ఇలా పట్టుకోవాలన్నమాట నీడిల్ని, సో ఇలా ఈ చైన్లో నుంచి లాగాలి దీన్ని। సో నెక్స్ట్ ఇలా తీసుకుంటూ వెళ్ళాలి। ఈ చైన్ అనేది చాలా కొంచెం లూజ్గా ఉంచుకోవాలండి, కొంతమంది ఇలా పెడతారు నీడిల్ని, సో హుక్ అనేది లెంగ్త్ తక్కువ ఉంటుంది కానీ నీడిల్ ఏమో డిస్టెన్స్ ఎక్కువ పెడతారు। సో ఇలా పెట్టినప్పుడు లాగడం చాలా కష్టం అవుతుంది। సో నీడిల్ ఎప్పుడు మనం ఇలా స్ట్రైట్గా పెట్టి కొంచెం ఈ చైన్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి, సో ఈ నీడిల్ అనేది స్ట్రైట్గా ఉండాలి, సో అప్పుడే మనకి ఈజీగా ఇలా వస్తుందన్నమాట। సో ఇలా సింపుల్గా మనం చైన్ కుట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు। ఇప్పుడు నేను ఈ లైన్ కుట్టి చూపిస్తాను మీకు, చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది। సో మనం మగ్గం వర్క్లో మనం ఏ స్టిచ్ వేయాలన్నా కూడా మనకి చైన్ స్టిచ్ అనేది బేసిక్ అండి। సో స్టార్టింగ్ ఎవరికి రాదండి, సో మీరు తీసుకుని వచ్చి జస్ట్ ఇలా ఒక ఫ్రేమ్ కొనుక్కోవాలి। సో అది చిన్న ఫ్రేమ్ అయితే కష్టంగా ఉంటుంది, సో పెద్ద ఫ్రేమ్ అనేది కొనుక్కోవాలి। ఆ పెద్ద ఫ్రేమ్ తీసుకొని మనం జస్ట్ ఈ చైన్ స్టిచ్ మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది వచ్చేస్తుంది ఈజీగా మనకి। మెయిన్ ఇలా దారం కింద నుంచి పైకి లాగడం ఒక్కటే వస్తే చాలు, మిగతా అంతా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది। సో ఇప్పుడు మగ్గం వర్క్లో మనం ముడి అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము। సో ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఇలా గుచ్చి ఇంకొక చైన్ తీసుకోవాలి మనం,
ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ చైన్లో నుంచి ఇక్కడ ఈ ఇంకొక చైన్ ఉంది కదా, సో ఆ చైన్ ఇలా మనం ఇలా లాగాలన్నమాట గట్టిగా. ఒకసారి చూపిస్తాను. సో ఇలా తీసుకోవాలి ఒక చైన్. సో దాని పక్కనే ఇంకొకటి తీసుకోవాలి ఇలా. సో దీన్ని ఈ చైన్ని ఫస్ట్ తీసుకున్న చైన్ మిడిల్లో అంటే ఇలా ఇలా లాగాలి. సో ఇలా లాగి మనం కిందకి లాగితే ఈ చైన్ ముడి అనేది పడిపోతుంది మనకి. సో ఇంకొకసారి చూడండి ఈజీగా. సో ఇలా చైన్ తీసుకోవాలి, పక్కనే ఇంకొక చైన్ తీసుకుందాం. సో దీంట్లో ఈ చైన్లో నుంచి ఈ చైన్ని ఇలా లాగాలి. సో మనకి ఈజీగా ముడి అనేది పడిపోతుంది. ఇప్పుడు టూ స్ట్రాండ్స్ తీసుకుందామండి, అంటే డబల్ థ్రెడ్ అన్నమాట. సో ఇప్పుడు దీంతో చూద్దాము ఎలా వస్తుందో. మీకు బాగా వచ్చే వరకు మీరు సింగిల్ స్టాండ్ పైనే ప్రాక్టీస్ చేయండి. సో డబల్ అయితే కొంచెం బాగా వస్తేనే దాన్ని కుట్టగలరన్నమాట, లేకపోతే పోగులు పట్టేస్తాయి. సో మనం ఫస్ట్ ఈ చైన్ స్టిచ్ వన్ సింగిల్ స్టాండ్తోనే బాగా ప్రాక్టీస్ చేయాలి. సో డబల్ స్టాండ్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ముడివేసుకుందాం. సో ఇలా ఇప్పుడు సాటిన్ స్టిచ్ చూద్దామండి. సో సాటిన్ స్టిచ్ ఏం లేదండి, ఇది కూడా చైన్ స్టిచ్ లాగే అన్నమాట. కాకపోతే ఇది కొంచెం లాంగ్ చైన్ స్టిచ్ వేసుకోవాలి, తర్వాత ఒక చిన్న స్మాల్ చైన్ స్టిచ్ ఒకటి వేసుకోవాలన్నమాట పక్కనే. సో అలా వేసుకుంటే సాటిన్ స్టిచ్ అయిపోతుంది. సో అంతే అండి, ఇది కూడా సేమ్ చైన్ స్టిచ్ లాగే అన్నమాట. ఫైనల్గా సాటిన్ స్టిచ్ వచ్చేసి ఇలా వస్తుందండి. సో ఇంతే సింపుల్గా అయిపోతుంది ఇది కూడా. ఇప్పుడు నేను మీకు సాటిన్ స్టిచ్ అలాగే చైన్ స్టిచ్తో కలిపి ఫ్లవర్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. సో ఈరోజు మీరు చైన్ స్టిచ్ అలాగే సాటిన్ స్టిచ్ నేర్చుకున్నారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని స్టిచెస్ చెప్తాను నేను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చింటే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఆర్ నా ఇన్స్టా అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన. సో మీరు దానికైనా మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.